ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో మూడవ సోమవారము మాట్లాడుటయందు అతడు కనబరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి మొదటి పఠనము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదో వచనం నుండి పదహైదో వచనం వరకు ఆ దినములలో స్తెఫాను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వాతంత్రులు అనబడు వారి సమాజంలో కొందరు కురేనియుల సమాజంలో కొందరు అలెగ్జాండ్రియుల సమాజంలో కొందరు సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్తెఫానుతో వాదింప మొదలుపెట్టిరి మాట్లాడుటయందు అతడు కనబరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి పిమ్మట ఇతడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరిని కుదుర్చుకొనిరి ఈ రీతిగా వారు ప్రజలను పెద్దలను ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురిగొలిపిరి అప్పుడు వారు స్టెఫాను వద్దకు వచ్చి బంధించి అతనిని న్యాయసభ ఎదుటకు తీసుకొని వచ్చిరి అతనిని గురించి అబద్ధపు సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చిరి అప్పుడు వారు ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమునకు మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు ఎట్లన నజరేతుకు చెందిన యేసు దేవాలయమును కులగొట్టుననియు మోషే వద్ద నుండి మనకు పారపర్యముగా వచ్చిన ఆచారములను మార్పు చేయుననియు చెప్పుచుండ మేము వింటిమి అని వారితో చెప్పించిరి అక్కడ న్యాయసభలో కూర్చున్న వారందరూ స్టెఫాను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనిపించెను ఇది ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నిర్దోషులుగా జీవించువారు ధన్యులు వచ్చినము వచనము హలే క్రీస్తు బాధలను అనుభవింపవలైనయు మూడవ దినమున సమాధి నుండి లేవవలననియు గ్రంథములో లిఖితమై ఉన్నది హలి ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు మరునాడు సరస్సు ఆవలి తీరమున ఉన్న జన సమూహము అంతకు క్రితము అచ్చటనున్న ఒకే ఒక పడవలు శిష్యులు మాత్రమే వెళ్ళిరి అనియు యేసు వారితో వెళ్ళలేదనియూ తెలుసుకొనిరి యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెలను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను అక్కడ యేసుగాని గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదుకుచూ పడవలపై కఫర్నామునకు పోయిరి ప్రజలు సరస్సు ఆవుల వైపున ఉన్న యేసును కనుగొని బోధకుడా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి తిరిగి అని అడిగిరి మూడు రెట్టులు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకొచ్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించును ఏలయన దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను అని వారు అడుగగా యేసు దేవుడు పంపిన వాణిని విశ్వసింపుడు అది దేవుడు మీ నుండి కోరునది అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక